नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लोनी प्रवासुलकु राजकीय सामाजिक कार्यकर्ता नवाफ मिशाल गारु क्षमापण चेप्पारु स्थानिक मीडिया तेलिपिन विवराल प्रकारं नेनु इटीवल ఒక హాస్పిటల్ కు వెళ్ళాను గాయాలతో ఒక ప్రవాస కార్మికుడు హాస్పిటల్ కు వచ్చాడు అలాగే అతని యొక్క నివాస రుసుము కాకుండా 15 దినారులు చెల్లించలేక ఆ యొక్క కార్మికుడు వెళ్లిపోతూ ఉన్నాడు అలాగే నేను అతని ఆపి ఎందుకు తిరిగి వెళ్తూ ఉన్నావని చెప్తే నేను ఆ యొక్క డబ్బు చెల్లించలేనని చెప్పేసి నేను హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే 15 దినారుల రుసుము అడిగారని చెప్పేసి ఆ యొక్క డబ్బు నా దగ్గర లేకపోవడంతో తిరిగి వెళ్తూ ఉన్నానని చెప్పి ఆ యొక్క కార్మికుడు సమాధానం చెప్పాడు ఆ యొక్క కార్మికుడు సమాధానం చెప్పిన తర్వాత నేను చాలా బాధపడ్డానని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెడిసిన్ ఫీజులు పెంచాలి అలాగే రుజుములు విధించాలని చెప్పి నేను కూడా దాని వెనక ఉన్నందుకు చాలా బాధపడ్డానని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాసులకు క్షమాపణ అడుగుతూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు ఇలా నిజంగా తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు చాలా అరుదుగా ఉంటారు అలాగే కువైట్ ఆరోగ్య శాఖ కూడా కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో విజించిన రుజుముల వల్ల చాలా మంది వైద్యం చేయించుకోకుండా తిరిగి వెళ్తూ ఉన్నారు మానవతా దృక్పథంతో ఆ యొక్క ఫీజులను రద్దు చేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దామన్నా ఎందుకంటే చాలా మంది కువైట్ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం వల్ల ప్రభుత్వం కూడా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది అలాగే రుజుములు పెరగడంతో చాలా మంది ప్రవాసులు హాస్పిటల్స్ కు రావడం లేదు దయచేసి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా పని చేయగలుగుతాము అలాగే ఒక డబ్బును కూడా సంపాదించగలుగుతాం కాబట్టి ఆరోగ్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।